కనకరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చేపట్టేది ఆత్మవంచన యాత్ర అంటూ మండిపడ్డారు. పదవి కోసం వెన్నుపోటు రాజకీయాలు చేసిన చంద్రబాబు అధికారం కోసం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంటోనీ కమిటీ వలన ప్రయోజనం ఉందని ప్రజలు అనుకోవడం లేదని అన్నారు. ఆంటోనీ కమిటీ వలన ఏదో ప్రయోజనం ఉంది అని అనుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎవ్వరూ కూడా ఆంటోనీ కమిటీ వలన ప్రయోజనం ఉందని అనుకోరు. ఆంటోనీ కమిటీ చాలా స్పష్టంగా చెప్తోంది, విభజన జరిగిపోయింది, జరిగిన తర్వాత మీకు కావలసినటువంటి విషయాల పట్ల మాత్రమే మాట్లాడండి అనేదే వాళ్ళ అజెండా. ఆ అజెండా 7 కోట్ల మంది సీమాంధ్ర ప్రజలకు ఇష్టమైనటువంటి అజెండా కాదు. మాకు అజెండా విభజన ప్రకటన వాపసు తీసుకోవటమే.